Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సిండికేట్ల సర్కారుగా మారిన కూటమి ప్రభుత్వం రివర్స్ టెండర్లు అన్నది జగన్ పదం. దానివల్ల అన్ని నష్టాలే కానీ లాభాలు లేవని, అదంతా తుగ్లక్ చర్య అని తెలుగుదేశం పార్టీ తెగ యాగి చేసింది. నిర్ణయాలు తిరగదోడడం సరికాదన్నారు. సరే, కాలం గడిచింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేం జరుగుతోంది? పేరు ఏదైనా, జరుగుతున్నది విధానాలను తిరగదోడమే. లిక్కర్ విధానాలు అన్ని రాష్ట్రాలు తిరిగి చూసి సరైన విధానం తెస్తామని ఊదరగొట్టారు. కావాలంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో పత్రికలు చూసుకోవచ్చు. అలాగే పలు రాష్ట్రాలు తిరిగారు కూడా. ఇలా కొండను తవ్వి పట్టిన ఎలుక ఏంటంటే 2019 నాటికి ఉన్న విధానాన్నే మళ్ళీ అమలు చేయడం. నిజానికి ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మించడం మంచి విధానమే. ఎందుకంటే మద్యహా దళారీలు ఉండరు కనుక లాభమేదో ప్రభుత్వానికే వస్తుంది. నాణ్యమైన మద్యం అందించాలి అనుకుంటే వీలవుతుంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన విధానాలలో లోపాలు ఉండొచ్చు, లిక్కర్ సరైనది కాకపోయి ఉండొచ్చు, రేట్లు ఎక్కువగా ఉండి ఉండొచ్చు. ఆ రెండు సవరిస్తే సరిపోయేది. నగదు లావాదేవీలు నిషేధించి ఆన్లైన్ అమ్మకాలు చేస్తే చేయొచ్చు. కానీ ప్రభుత్వానికి కావాల్సింది అది కాదు, మద్యం సిండికేట్లకు ప్రాణం పోయడం. మద్యం సిండికేట్లు ఇప్పుడు తమ దుకాణాల్లో నగదు అమ్మకాలు జరపవా? ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా? సిండికేట్లకు దుకాణాలు దక్కలేదు, ఎవరెవరికో దక్కాయి అంటూ మీడియా ఊదర కొడుతోంది. ఒక్క వారం ఆగితే తెలుస్తుంది షాపులు ఎవరి చేతులకు చేరతాయో. వ్యక్తిగతంగా మద్యం దుకాణాలు నిర్వహించడం ఎవరి వల్ల కాదు, ఏదో ఒక సిండికేట్తో చేతులు కలపాల్సిందే. వారికి అప్పగించి వాటా తీసుకోవాలి లేదా వారికి ఇచ్చేయాలి. అంతే తప్ప సిండికేట్లను కాదని దుకాణాలు నిర్వహించడం అసాధ్యమన్న సంగతి ఆ వ్యాపారం అనుపానులు తెలిసిన వారికి తెలిసిన సంగతే. ఒక్క నెల ఆగితే ఫుల్ క్లారిటీ వస్తుంది, ఏ జిల్లాలలో ఏ సిండికేట్లు ఎన్నేసి దుకాణాలు నిర్వహిస్తున్నాయన్నది. పైగా అనధికారికంగా ఎమ్మెల్యేలకు లాభాల్లో వాటా అన్నది గతంలో ఉండేది, ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం కాదని చెప్పలేం. జగన్ నిర్ణయం కాబట్టి తిరగదోడుతున్నారని అనుకోవడానికి లేదు. లిక్కర్ సిండికేట్లు తెలుగుదేశంతో కలిసి ఉన్నాయి కనుక ఇది జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి కూడా గతంలో లిక్కర్ సిండికేట్ల తరఫున మాట్లాడుతున్నారనే మాట వినిపించింది. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం రెండు సిండికేట్లకు ప్రాణం పోసింది. ఒకటి లిక్కర్ సిండికేట్లు, రెండవది ఇసుక సిండికేట్లు. ప్రైవేట్ ఇసుక ర్యాంపులకు జెండా ఊపడం అన్నది చాలా సైలెంట్గా జరిగిపోయింది. పవన్ మాట్లాడలేదు, మీడియా అంతకన్నా మాట్లాడలేదు, కానీ జనం మాట్లాడుకుంటున్నారు, అది వేరే సంగతి.